Namaskaram. Welcome to GonaGannaReddy YouTube channel. DSC school assistant ga vision sadhinchatuvanti nenu nenu ye vidhamaina timetable follow ayanu ela chadevevanni ani chaala mandi nenu edaithe success story roopamlo meeku cheppano timetable cheppandi sir ani cheppi adugutunnaru atlanti nepadyamlo mee andariki kosam idi nenu upayoginchukona timetable adi meeku మీ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి అనుగుణంగా ఉపయోగించుకోరు. చాలామంది ఉదయం పూట ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు, రాత్రిపూట ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు, రాత్రిపూట ఎక్కువ మేల్కొని ఉదయం పూట మంచిగా పడుకునే వాళ్ళు ఉంటారు. సో మీ ఇష్టం, అది నేను గిట్లనే ఫాలో అవ్వరు, నేను ఇది చదివినా కాబట్టి మీరు కూడా గిట్ల సక్సెస్ వస్తుంది కాదు. సో ఒక ఒక సైంటిఫిక్ వేలో ఒక నార్మల్ స్ట్రాటజీతోని ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండి సక్సెస్ ఎట్లా కొట్టినో ఆ టైం టేబుల్ ఏందని చెప్పి మీకు చెప్తాను. నేను ఏం నమ్ముతానంటే మధ్యాహ్నం కానీ లేకుంటే సాయంత్రం కానీ ఉదయం కానీ మనకు మనుషులందరూ కనిపిస్తారు. కొన్ని అట్రాక్షన్స్, కొన్ని అడ్డంకులు, కొన్ని అవరోధాలు మన కళ్ళ ముందర కనపడతాయి. అవి వ్యక్తుల రూపంలో కానీ వ్యవస్థ రూపంలో కానీ వాటన్నిటిని అధిగమించడానికి ఎలాంటి పనులు లేనటువంటి సమయం, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సమయం, ఒక మొబైల్ మెసేజ్ కానీ ఒక కాల్ కానీ రానటువంటి సమయం ఎక్కువగా చూసుకున్నట్లయితే రాత్రిపూటగా రావని చెప్తే అది మన హ్యూమన్ బాడీకి విరుద్ధంగా ఉంటుంది. సార్ నైట్ 2 గంటలకు చదువుతా సార్, నువ్వు 12 గంటలకు మేల్కొంటా సార్ అనేది వేరే కాదు. ఓకే, వదిలేయండి. నేనేం చెప్తానంటే మార్నింగ్ 4కు ఉదయాన్నే లేచి నీ నాది నా టైం టేబుల్ చెప్తా మిత్రమా. ఓకే, నచ్చితే పాటించిరి, లేకుంటే వదిలేరి. ఓకేనా? సో మీ యొక్క ఒపీనియన్ అది. బట్ నేను నా టైం టేబుల్ అడిగిరి కాబట్టి కొంతమంది మిత్రులు వాళ్ళకి హెల్ప్ అవుతుంది మిత్రమా, అర్థమైందా? వాళ్ళ కోసం ఇది చేస్తున్నా. 4 గంటలకు లేచి కాలకృత్యాలు కంప్లీట్ చేసుకొని 4:30కి ప్రిపరేషన్ మొదలెట్టేది. 4:30 to 5:30, 6:30 2 అవర్స్ ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకొని ప్రిపరేషన్ అడ్జస్ట్ చేసేవాడిని. 6:30 to 7 మధ్యలో టీ టిఫిన్లు చేసి 7కు పేపర్ 7:30 వరకు చదివేది. న్యూస్ పేపర్లో మనం ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు, మనం ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్ష ఉపయోగపడేటువంటి బిడ్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా ఒక రచయిత, ఒక విశ్లేషకుడు మన పోటీ పరీక్షకు ఉపయోగపడేలేదనే వ్యాసం కావచ్చు, కంటెంట్ కావచ్చు, అది ఇచ్చినప్పుడు దాన్ని చదివేవాడిని. ప్లస్ అవసరమైతే ఆ పేపర్ కటింగు కొన్నిసార్లు దాన్ని దగ్గర పెట్టుకునేవాడిని. బట్ ఇట్లా ఎక్కువ ఆ పేపర్ కటింగ్స్ అన్ని దగ్గర పెట్టుకున్న తర్వాత చదువుదామని అనుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మనం సేకరించిన పేపర్ల కట్ట ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతుంది, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. కాబట్టి పేపర్లు సేకరించుకుని దగ్గర పెట్టుకోవడం మాత్రమే కాదు, వాటిని ఎప్పటికప్పుడు వాటిని ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. న్యూస్ పేపర్ చదవడం వల్ల చాలామంది టైం వేస్ట్ అవుతుంది అని మంత్ ఎండ్కు వచ్చేటువంటి మ్యాగజైన్ మీద ఆధారపడతామని అనుకుంటారు. న్యూస్ పేపర్ చదవడం వల్ల టైం వేస్ట్ కాదు మిత్రమా, చాలా కంటెంట్ నీకు ఉపయోగపడుతుంది. ఒక కరెంట్ అఫేర్స్ చదవడం వల్ల మిగతా సబ్జెక్టులు కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కొంచెం మన స్కోర్లో సాధించడంలో వెనకబడతాం, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ వస్తుంది. సో ఆ విధంగా నేను 7:00 7 to 7:30 న్యూస్ పేపర్ చదివేవాడిని. 7:30 to 8 వరకు సో ఇంట్లో ఉండేటువంటి పనులు, నేనైతే ఎక్కువ పనులు పట్టించుకోలేదు, చాలా కామ్గా ఏమైనా కానీ కొంపలు అయితే మునగవు మనం చేయకుంటే. అవునా, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఎమర్జెన్సీ పనులు మాత్రమే చేస్తూ ప్రిపరేషన్ చేసేవాడిని. ఇక 7:30 to 8 వరకు ఇంట్లో పనులు, లేదంటే ఇంకో 8:30 వేసుకొని ఇంకొక 9 వేసుకొని ఇక 9కు మళ్ళీ ప్రిపరేషన్ మీద కూర్చేది లంచ్ వరకు. 9 to 12 లేదా 1 వరకు లంచ్కు, లంచ్ టైం వరకు ప్రిపరేషన్ కొనసాగించేది. మధ్యలో 1 అవర్కు లేదా 45 మినిట్స్కు ఒక చిన్న బ్రేక్, బ్రేక్ అంటే తీసుకొని అట్లా ఊరు మొత్తం తిరగడం కాకుండా లేచి నిలబడి కొన్ని స్ట్రెచెస్ చేయడం కానీ, కొంచెం మనం బాడీని స్ట్రెచెస్ చేసుకోవడం కానీ ఈ రకంగా, లేదంటే ఒక టీ కానీ ఏదైనా స్నాక్ కానీ తిని మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించేది. ఇలా చదివేటప్పుడు చదువుకున్నటువంటి కాన్సెప్ట్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునేవాడిని. చదివినటువంటి సబ్జెక్టుని ఎప్పటికప్పుడు నోట్లోకి మనం గట్టిగా మాట్లాడగలగాలి. మనం చెప్పిన చదువుకున్న సబ్జెక్టుని మనం బయటికి చెప్పగలగాలి. ఉదాహరణకు నాడీకణం ఉంది, నాడీకణం మానవుని యొక్క నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. నాడీకణంలో 2 భాగాలు ఉంటాయి, నాడీకణ దేహము, కింది భాగము ఆక్సాన్. ఆక్సాన్ని నాడీ పోగు అంటాం. నాడీకణ దేహంలో శాఖల వంటి డెండ్రైట్స్ ఉంటాయి. నాడీకణ దేహాన్ని ఆవరిస్తూ మైలిన్ తొడుగుంటుంది.
మైలిన్ తొడుగు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని రణ్వీర్ కనుపులు అంటారు. ఇట్లా గట్టిగా చెప్పడం వల్ల మనం చదివినప్పుడు మన మైండ్లోకి వెళ్తుంది, మనం చెప్పినప్పుడు ఆ పదాలు మళ్ళీ మనకు వినపడతాయి. దీనివల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది, ఎఫెక్టివ్ స్టడీ అనేది, ఫోకస్ స్టడీ అనేది పెరుగుతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్స్, వేరు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే మనం గట్టిగా మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ మీదని పెట్టడం వల్ల ఏమైందంటే దాని గురించి ఆలోచిస్తాం, వేరే గురించి ఆలోచించాం, అంటే డీవియేషన్ కాకుండా ఉంటుంది, వేరు ఆలోచనలు వస్తాయి. మనమంతా మనుషులం కదా, నిన్నటిది మొన్నటిది ఎప్పటిదో గుర్తొస్తుంటాయి, ఎవరైనా మనిషి కనబడ్డా కూడా అన్ని గుర్తొస్తుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు గుర్తుంటాయి. కాబట్టి మీరు డిస్ట్రాక్షన్స్ని డీవియేట్ చేసుకునే కోసం గట్టిగా చదువుతూ ప్రిపరేషన్ చేయండి. ఆ తర్వాత లంచ్ టైంలో ఎంచక్క ఇంటికి వెళ్ళి, ఇక నేను హాస్టల్ తీసుకోలేనండి, కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి రూమ్ తీసుకొని వంట చేసుకొని ప్రిపేర్ కాలేదు, అలా వంట చేసుకుంటే ఆడ పనులు అవుతాయి, తినే తర్వాత ఆడ అంటుంటాయి, వాడిని కడుక్కోవాలి. కాబట్టి చప్పుడు చేయకుండా అమ్మ వండి పెడితే అమ్మ చేతి వంట తింటూ ఒక రూమ్లో కూర్చొని చదువుకొని లంచ్ టైంలో వెళ్ళి తిని మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించేవాడిని. లంచ్ అయితే ఇంకొక విషయం, ఇక్కడ స్లీపింగ్ అవర్లో భాగంగా ఒక కనీసం 30-45 నిమిషాలు నిద్ర కేటాయించేవాడిని మధ్యాహ్నం. ఎందుకంటే మనం చదివిన చదువుకు జస్ట్ దానికి ఏమవ్వాలి, మొబైల్కు ఒక రీఛార్జ్ పెడితే మనం ఎట్లుంటుందో మనం బ్రెయిన్కి కూడా స్లీపింగ్ అనేది ఒక రీఛార్జ్. ఏమన్నా కానీ కనీసం ఒక 45 నిమిషాలు 30 మినిట్స్ అన్నా కొంచెం నిద్రపోకుండా కనీసం కంటికి కొంచెం రెస్ట్ ఇస్తే మళ్ళీ మనం పుంజుకొని మళ్ళీ రీఛార్జ్ అయ్యి చదువుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. ఇక ఉదయం పూట ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఎర్లీ మార్నింగ్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఇక మధ్యాహ్నం పూట మరొక సబ్జెక్ట్ తీసుకునేవాడిని. అంటే మళ్ళీ బోరు కొట్టకుండా, ఒకే సబ్జెక్ట్ చదివితే మళ్ళీ బోరు కొట్టకుండా అట్లని చెప్పేసి ఒక సబ్జెక్టు గంటకు మార్చొద్దు. మళ్ళీ ఏం స్ఫూర్తి చదవకుండా అవుతుంది, అవునా? కనీసం ఒక 3-4 గంటలు ఒక సబ్జెక్ట్ మీద కూర్చుంటే మళ్ళీ ఒక 3-4 గంటలు మరొక సబ్జెక్ట్ మీద కూర్చునేది. సో 2 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ ఒక 3 అవర్స్ 3-4-5. సో ఈ 3 అవర్స్ మరో సబ్జెక్ట్ తీసుకునేది. ఇందులో ప్రధానంగా ప్రతిరోజు ఒక ఈజీ సబ్జెక్టు, ఒక హార్డ్ సబ్జెక్టు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు కొంచెం బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది. మూసగా, బోరుగా, ఏదో నిరాశగా అట్లా చదవద్దు. చదువుతున్నామంటే ఇది మన కోసం, మన లైఫ్ కోసం అని చదవాలి. ఈ మెడకబడ్డ పాము కరవగా మారదు కాబట్టి మనం మంచిగా ఆనందంగా హ్యాపీగా ప్రిపరేషన్ చేయండి. మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈరోజు టైం టేబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ మీదనే ఫోకస్ పెట్టి, నెల రోజుల కాంటెంట్ మీద, మన దగ్గర ఉన్న 10 పుస్తకాల మీద ఫోకస్ పెడితే మన బ్రెయిన్ అంత దెబ్బతింటుంది. ఇది ఎప్పుడు అయిపోతుంది రవయ్యా, మనం ఎప్పుడు చదవాలి, ఏంది కథ అని కాదు. ఈరోజు మనం పెట్టుకునే లక్ష్యాల వరకే మన ఆలోచన, వారం తర్వాత నెక్స్ట్ డే ఎప్పటికప్పుడు దాని మీద ఫోకస్ పెడితే ఆ లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత 5-6 బ్రేక్, ఊర్లో ఎస్ మీకు చెప్పిన మిత్రుల యొక్క మిత్రులతో కలిసి బజ్జీల కొట్టు దగ్గర బజ్జీలు స్నాక్స్ తిని ఒక గంట సేపు రిలాక్స్ అయ్యి కూల్ డ్రింక్ తాగి, ఎక్కువగా నేను ప్రిపేరింగ్ సమ్మర్లా, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగొద్దు, హెల్త్ మంచిది కాదు, అంత కథ వేరే, మనం తాగుదనే ఉండం, కూల్ డ్రింకే కదా, తప్పేం లేదు. సో వాళ్ళు నచ్చిన హ్యాబీ వాళ్ళ ప్రకారం ఆ స్నాక్స్ కానీ తినడం కానీ అట్లని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క ఆల్కహాల్ జోలికి వెళ్ళకుండా ప్రిపరేషన్ చేయండి. మళ్ళీ ఆల్కహాల్ తాగితే మళ్ళీ ఏమవుతుంది, మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, చదవలేము, కళ్ళు తిరుగుతాయి, అడ్డం పడతాం, ఆగమాగం అవుతుంది పరిస్థితి. సో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అంటే డబ్బులు పరంగా కూడా మనం ఎఫెక్ట్ అవుతుంటాం. సక్సెస్ ఉండేంతవరకు ఆల్కహాలు, ఈ మీటింగ్లు, చాటింగ్లు తగ్గించుకుంటూ ప్రిపరేషన్ చేయండి. ఇక 5-6 రిలాక్సేషన్ ఉన్నది, 6-7 డిన్నర్, అంటే 2 అవర్స్ మళ్ళీ మంచిగా ఈ హ్యాపీగా ఉండొచ్చు, మనం రిలాక్స్ ఏదైనా పనులు ఉంటే కూడా చూసుకోవచ్చు. ఇక 7-8, 9, 10 అండి, 10 మన లాస్ట్, 10 లాస్ట్. ఓకేనా? ఇక్కడ ఒక సబ్జెక్ట్ తీసుకునేది, లేదంటే ఇంకో సబ్జెక్ట్ తీసుకొని కష్టమైనప్పుడు ఏం చేసేదంటే రివిజన్ పెట్టుకునేది. ఎప్పుడు అంటే డైలీ రివిజన్ కాదు, ఒక వారం రోజుల తర్వాత మనకు లాస్ట్ నైట్ అవర్స్ ఏదైతే ఉందో ఆ 7-10 ఇది రివిజన్ అవర్స్ పెట్టుకునేది. ఈ విధంగా ఒక డేలో ప్రిపరేషన్ ఉండేది. వీక్లీ ఒకరోజు రాత్రి అంతా ఆ వారానికి సంబంధించిన దాని మీద ఫోకస్ పెట్టేది. ఇలాంటి ప్రిపరేషన్ నేను నా బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా చేసేది. మీరు రాత్రిపూట నేను పడుకుంటాను సార్, ఉదయం చేసి చదువుతా అంటే మీ ఇష్టం. నాకు బాగా రాత్రిపూటనే నేను ఎక్కువసేపు మేలుకుంటాను, నేను అద్భుతంగా నేను ఒక వాచ్మెన్ లాగా నైట్ అంతా మేలుకొని నేను చదవగలుగుతా అంటే అది మీ ఇష్టం రా బాబు,
మీకు నమస్కారాలు. ఎందుకంటే కామెంట్లు గమ్మది గమ్మదిగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఫాలో అవ్వరు, దానిలో తప్పే ఉంది. వెన్నది గిది ఫాలో అని చెప్పట్లే, నేను ఒక స్ట్రాటజీ ఫాలో అయినా. మీకు కనుక అలాంటి స్ట్రాటజీ, అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటే దాన్ని అప్లై చేసుకోరని చెప్తున్నా. దీంట్లో కూడా తప్పు తీస్తే ఎట్లావి, అంతేనా కదా? రైట్, ఏదో చెప్పాలనుకున్నావి. ఇది టైం టేబుల్. స్లీపింగ్ అవర్స్ వచ్చినాయి, రెస్ట్ వచ్చింది, రీఛార్జ్ అయినాము, ప్రాపర్గా ఫుడ్, స్నాక్స్, రెస్ట్, బ్రేక్స్ తీసుకున్నాము, ప్రిపరేషన్ కంటిన్యూటీ చేస్తున్నాం. సో ఇలాంటి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు చాలా అడ్డంకులు వస్తాయి. మీ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ అట్లనే మొహమాట పడవద్దు. మొహమాట పడితే కదమే, వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటే ఏమంటాడో, వాళ్ళతో మీటింగ్లో కూర్చోకుంటే ఏమంటాడో, ఆ పండుగలకు అటెండ్ కాకుంటే ఏమంటాడో, ఈ సెలబ్రేషన్ చేయకుంటే ఏమంటాడో. ఏరు 31st కదా, ఇలా వాళ్ళతో కూర్చొని తాగకుంటే ఎట్లా అనుకుంటారు. ఈ 31st చాలా కీలకమైనవి. దీని ఎఫెక్టు వచ్చే సంవత్సరం మీద మొత్తం పడుతుంది. ఎక్కువ తాగకరి, లిమిట్గా తాగి బయటపడరి, బంద్ చేసిన నష్టం ఏం లేదు. ఈరోజు మిగతా రోజులాగానే దీన్ని స్పెషల్గా తీసుకొని దీన్ని ఆగం చేసుకోకరి. సక్సెస్ కొట్టినాక మంచిగా బరాబర్ ఎంజాయ్ చేయరి. సో నేను కూడా మీకు మంచి సక్సెస్ కొడతా అంటే మనందరం కూడా సక్సెస్ మీట్ పెట్టుతా, ఏర్పాటు చేస్తా. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఏదైనా మర్చిపోతే క్షమించరి. కామెంట్ బాక్స్లో మంచిగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ పెట్టి ఒక కామెంట్ పెట్టి 2022 నేను అన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకు పోతా. నా ఫోకస్ అంతా సక్సెస్ మీదనే, మై ఫోకస్ ఆన్ సక్సెస్ అని ఏదైనా ఒక కామెంట్ మంచిగా పెట్టి మీకోసం ఎదురు చూస్తుంటా. లైక్ కొట్టి గట్టిగా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు సక్సెస్ కొట్టేంత వరకు గోనగన్నారెడ్డి అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో మీకోసం ఉంటుంది. ఆడ ఉంటుంది, ఈడ ఉంటుంది. గోనగన్నారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, అది మీకోసం పుట్టిన ఛానల్, మీ సక్సెస్ కోసం పనిచేస్తున్న ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ క్రాక్ ఇట్. జై హింద్. 2% డిస్కౌంట్ అందిస్తుంది అన్ అకాడమీ. ఎవరైతే 2022 జనవరి 1, 2, 3 తారీఖులలో గ్రూప్ 1, గ్రూప్ 2 పీసీఎస్ఐ ఉద్యోగాల కోసం ఇటు ఆంధ్ర అటు తెలంగాణ పోటీ పరీక్షలకు ఉపయోగపడే, ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడే లైవ్ కోర్సును అందిస్తుంది అన్ అకాడమీ ప్లాట్ఫామ్. ఇందులో జాయిన్ అవ్వడానికి మీరు ఉపయోగించాల్సినటువంటి రిఫరల్ కోడ్ UT10. సో మెనీ క్లాసెస్, సో మెనీ బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్, 2 ఇయర్స్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. సో మెనీ బ్యాచ్ కోర్సెస్. 29 డిసెంబర్న రక్షక్ బ్యాచ్ కోర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైంది. అదేవిధంగా జనవరి 2 ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇందులో ర్యాంక్ 1 వస్తే సబ్స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితం. ర్యాంక్ 2, 3, 4 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ మీద డిస్కౌంట్ ఉంటుంది. రిఫరల్ కోడ్ UT10 ఉపయోగిస్తే మీకు ఫ్రీ క్లాస్ వినొచ్చు, టెస్ట్ సిరీస్ రాయొచ్చు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ విధంగా రివిజన్ సిరీసెస్, సో మెనీ క్లాసెస్, సో మెనీ PDF ఫైల్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లు, ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో సో మెనీ సెషన్స్ను అందిస్తుంది అన్ అకాడమీ ప్లాట్ఫామ్. ప్లస్ ఫీచర్స్లో భాగంగా సో మెనీ ఫీచర్స్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఫీచర్స్ అన్నీ కూడా అన్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఉంటాయి. ఫ్రీ సెషన్లో లిమిటెడ్ సెషన్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి అన్లిమిటెడ్ క్లాసెస్, సెషన్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, మార్క్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. 1 మంత్ నుంచి 24 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మీకు ఇందుకోసం డిస్కౌంట్ కోసం UT10 కూడా ఉపయోగించండి. లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.